ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి కుంకుమారి తైలం స్వచ్ఛమైన కుంకుమ, హరిద్ర మరియు మంచిష్టాను కలిగి ఉన్న ఇది చురుకైన మరకలను తొలగించి మృదువైన చర్మాన్ని తెస్తుంది. కొనండి ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 24-క్యారెట్ కుంకుమారి తైలంను. ఆ మహేష్ బాబు గారు అర్జున్ సినిమా వచ్చింది గుర్తుందా? ఆ రోజుల్లో మహేష్ బాబు గారు సినిమా అర్జున్ వచ్చినప్పుడు మహేష్ బాబు గారు ఇట్లా పైరేటెడ్ షాప్స్కి వెళ్ళి చాలా మందిని ప్లీజ్ చేయొద్దని, అది పెద్ద న్యూస్ ఆ రోజుల్లో. అది పాప మారి మీద కేసు కూడా పెట్టారు యాక్చువల్లీ, ఇట్లేదో జరిగిందని. సో ఆ టైం నుంచి నేను కూడా తెలుసుకున్నాను, అంటే దట్ మహేష్ బాబు గారు చేసిన ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నాకు నిజంగా నేను ఆలోచించాను. ఎందుకంటే ఐ హావ్ ఎ హ్యూజ్ ఫిలిం లవర్, కానీ సినిమాలు ఎక్కడ చూడాలి, ఇట్లా సిడీలోనే చూసేవాళ్ళం కదా. సో అప్పుడు ఇంటర్నెట్ పెద్దగా ఉండేది కదా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ 2004-2005, ఆ టైంలో. అది బ్రిటిష్ పుట్టిన కాలంలో బేసిక్లీ. అంటే అప్పుడే ద ఇండస్ట్రీ, ద హోల్ ఇండస్ట్రీ. అప్పుడు అల్లు అరవింద్ గారు వచ్చి ఒక పెద్ద పెద్ద ప్రెస్ మీట్ పెట్టి సెషన్ కూడా ఇచ్చారు. దాంట్లో వారు ఒక మాట అన్నారు గుర్తుంది, ఇంకెందుకు మేము సేవ్ ఇండస్ట్రీ అదొకటి. దెన్ ఇంకా నాకు బాగా గుర్తుంది అల్లు అరవింద్ గారు చెప్పిన మాట ఏంటంటే, అది చాలా సెటైరికల్గా చెప్పారు అనుకోండి ఆబ్వియస్లీ, దట్ ఇంకా మేము సినిమాలు ఎందుకు, మేము కూడా అందరం కలిసి ఇట్లా టీవీలో సీరియల్స్ వేసుకుంటాం, మహేష్ బాబు ఒక సీరియల్, పవన్ కళ్యాణ్ ఒక సీరియల్, అందరం ఇట్లా సీరియల్స్ చేసుకొని బతుకుతాం. ఎందుకంటే ఇట్లాంటి హారబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేము ఇండస్ట్రీలో ఎలా బతకాలి అది అని చాలా, అంటే అఫ్కోర్స్ వారి సెటైర్గా మాట్లాడారు, అంటే మీకు అర్థమైంది కదా లార్జర్ మీనింగ్ అరౌండ్ దాట్. సో మీరు అడిగిన క్వశ్చన్ సీడీలు ఇచ్చారంటే డెఫినెట్లీ ఆల్ ద బాయ్స్ మేమందరం కూర్చొని ఈవినింగ్స్ అండ్ సినిమా రిలీజ్ అయిన 3-4 డేస్కి వచ్చేసాయి అనమాట. సో ఎవ్రీబడి షుడ్ గివ్ 4-5 రూపీస్, 20 రూపీస్ సీడీ. సో అందరం 5-5 రూపీస్ వేసుకొని ఒక 5 పీపుల్ కలిసి మా ఇంట్లో కంప్యూటర్ ఉండేది అనమాట. సో కంప్యూటర్ వేసుకొని, సో లేకపోతే కైలాష్ రాళ్ళ ఇంట్లో అది ఉండేది, డివిడి ప్లేయర్ ఉండేది. ఒకవేళ సినిమా చూస్తున్నప్పుడు కరెంట్ పోతే అంటే ఈ లోపల మళ్ళీ మమ్మీ డాడీ వచ్చేస్తారు. సో మీరు చాలా విషయాలు చెప్పించేట చేస్తారు అనమాట. సో మాకేమర్థమైందంటే నేను బేసిక్లీ ఏంటంటే అవన్నీ మేము కంప్యూటర్లో చూసేవాళ్ళము. సో కంప్యూటర్లో ఎందుకు అంటే మేము దాన్ని మొత్తం డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం అనమాట కంప్యూటర్లోకి, సిడీలోంచి. సో ఏలో ఫోల్డర్ డి, సిలో ఫోల్డర్ డి, డిలో ఫోల్డర్, చాలా ఫోల్డర్లు ఉండి కదా. సో అలా చేసుకోవడం వల్ల ఏమయ్యేదంటే, ఇప్పుడు కరెంటు పోయినా మాకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండేది కాదు కదా. పైగా మా నాకు ఎందుకంటే దాంట్లోనే కంప్యూటర్, ఎందుకంటే కంప్యూటర్కి యూపీఎస్ ఉండేది. సో కరెంటు పోయినా కూడా 10 మినిట్స్ బ్యాకప్ ఉండేది అనమాట. యా సో కేలో దిమాక్స్, బట్ ఐ నో యాజ్ మచ్ యాజ్ అంటే ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నాం, యాజ్ మచ్ యాజ్ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఐ రిగ్రెట్, అంటే అలా చూసుండకూడదేమో కానీ, బట్ ఒక విధంగా అది నాకు దాంట్లోంచి నేను చాలా మంచిగా నేర్చుకున్నా. మంచి అంటే సరేలే ఇప్పుడే ఇవో వంశీ అది ఇటు అటు వేసి అటు ఇటు వేసి.